ముమ్మడివరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన కళ్యాణ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ తప్పు చేయకుండా తల్లిదండ్రుల ద్వారా ఆనుకొని సంఘటనల ద్వారా ముక్కుపచ్చలారని హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడిన పిల్లలకు జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ముందుకొచ్చి రోగాల బారిన పడిన పిల్లలకు తమ ఉదార స్వభావాన్ని చాటుకొని పౌష్టికాహారాన్ని అందించారు. హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడిన సుమారు 45 మంది పిల్లలకు విలువైన పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. హెచ్ఐవి బాధిత పిల్లలకు పోషకాహారం అందించాలన్న దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి అలాగే హెచ్ఐవి బాధితులకు బాధిత పిల్లలకు ప్రయత్నిస్తూ వారి ఆరోగ్యం పట్ల సమాజంలో వారికి సమసమానత్వం ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందు తీసుకున్నటువంటి జన కళ్యాణ్ సంస్థ వారికి ఈ సందర్భంగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు హెచ్ఐవి బాధిత పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించాలన్న దృక్పథంతో ముందుకు వచ్చినటువంటి మరి ప్రసన్న గారు, రేష్మి కార్పొరేట్ చంద్రశేఖర్ గారు, సుజాత గారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి హెచ్ఐవి బాధిత బాధితులు మరియు వారి పిల్లలు కూడా సమానత్వం అందరితో కలిసి కలిసిమెలిసి ఉండాలని ఎవరు కూడా అసమానతకు చూపించకుండా వారి ఆరోగ్యం పట్ల వారి యొక్క అత్యున్నతి వెళ్ళాలన్న ఉద్దేశంతో మరి జన కళ్యాణ్ సంస్థ ద్వారా మేము మా మిత్రులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చేయించేస్తామని ముందుకు రావడం జరిగింది. ఇదే విధంగా మరి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ప్రాంతానికి ఈ కార్యక్రమం చేయాలని మేము సంకల్పించాం. అంటే ఈ సేవా కార్యక్రమాలు ఏ ఒక్క ప్రాంతంలో చేస్తే అందరికీ తెలియదన్న ఉద్దేశంతో మరి పత్రికా మిత్రుల ద్వారా మీడియా ద్వారా అందరికీ తెలియదన్న ఉద్దేశంతో మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టి తద్వారా ఈ హెచ్ఐవి బాధిత పిల్లలకు కానీ సమాజంలో ఉన్నటువంటి మరి అనారోగ్యం బారిన పడుతున్నటువంటి మరి ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయతే కాకుండా ధన సహాయం ఆర్థిక సహాయం ఎంతో కూడా చేయాలని రకరకాల వ్యాధులతో మరి సమతపోతున్న ఈ చిన్నారులు ఎంతమంది ఉంటున్నారు. ఈ మధ్య మరి మేము చూసాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాబుకి 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేశారు వైద్యం కోసం. అలాగే సాటి మనుషులకి మనం కూడా చేయాలన్న దృక్పథం అందరికీ ఉండాలని ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు వచ్చిన అందరికీ కూడా నా ప్రభుత్వ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ